ఉక్కు మనిషి, నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క జయంతి కార్యక్రమం నిర్వహిస్తూ, వారు చూపినటువంటి దారిలో పయనించడానికి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పనిచేయడానికి కార్యకర్తలందరూ కూడా ఈరోజు సంకల్పం తీసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజును కార్యకర్తలందరూ కూడా ఐక్యతగా, దేశ ప్రజలు కూడా ఐక్యతగా ముందుకు సాగే ప్రయత్నంలో భాగంగానే ఏకతా దివస్ పేరుతోని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. సర్దార్ పటేల్ గారి చరిత్ర అందరికీ తెలిసిందే. ఈ దేశం కోసము, దేశ రక్షణ కోసము ప్రాణత్యాగం చేసిన వ్యక్తి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ పటేల్ గారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రను కూడా, కొన్ని జిల్లాలను కూడా స్వేచ్ఛావాయులు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ పటేల్ గారు. ప్రజాకర్ల పాలనకు వ్యతిరేకంగా నిజాం మెడల్ వంచినటువంటి వ్యక్తి సర్దార్ పటేల్ గారు. ఇలా సర్దార్ పటేల్ అనే ఒక గొప్ప వ్యక్తి లేకుంటే తెలంగాణకు స్వాతంత్రం వచ్చేది కాదు, ఇది అందరూ తెలిసిందే. దురదృష్టవశాత్తు అయితే 17 సెప్టెంబర్ రోజు తెలంగాణకు విముక్తి కల్పించారు. దానిని ఆ 17 సెప్టెంబర్ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సర్దార్ పటేల్ గారి యొక్క స్ఫూర్తిగా తీసుకొని, మన ఆదర్శంగా తీసుకొని, వారి చరిత్రను రాబోయే తరాలకు అందించాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కూడా, ప్రభుత్వం చూసి తీసుకొచ్చినప్పుడు కూడా, గతంలో సమైక్య పాలనలో జరగలేదంటే బాధలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత కూడా తెలంగాణ కోసం ఏర్పడ్డ పార్టీ, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఆకాంక్ష నెరవేర్చడానికి ఏర్పడ్డ పార్టీ, అధికారాన్ని చెలాయిస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఏ విధంగా చేసిండో, ఎన్నికల తర్వాత దాన్ని పక్కన పెట్టి కనీసము సర్దార్ పటేల్ యొక్క దాన్ని స్ఫూర్తిగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు 17 సెప్టెంబర్కి కారణాన్ని తెరమరి చేస్తారు. 17 సెప్టెంబర్ యొక్క చరిత్రను తెరమరి చేయడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించడం ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి కాదు. కాబట్టి ఇప్పటికైనా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండో, మరి ఈ రోజైనా సర్దార్ పటేల్ నివాళులర్పిస్తుండో ఫామ్ హౌస్ ఉంటుంది పరిధిలో ఇంకా. కానీ కనీసం ఈ రోజైనా ముఖ్యమంత్రి బయటికి రావాలి. సర్దార్ పటేల్ గారికి కనీసం ఈ రోజున నివాళులర్పించాలి. కనీసం ఈ రోజైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాలి. ఏ సినోళ్ళు పొరపాటు చేసినాం, ఇప్పటికైనా గ్రహిస్తున్నాం. 17 సెప్టెంబర్ను సర్దార్ పటేల్ గారి యొక్క చరిత్ర స్ఫూర్తిగా తీసుకొని, అయితే నిజాం మెడల్ వంచి తెలంగాణకు స్వాతంత్రం కల్పించడో, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని 17 సెప్టెంబర్ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పి కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ప్రకటించాల్సిన బాధ్యత అనేది ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి కనీసం బయటికి రావాలి. ఈ రోజున నివాళులర్పించండి. ఈ రోజున కనీసం సర్దార్ పటేల్ స్ఫూర్తిగా తీసుకోండి. వస్తే సంతోషం, రాకుండా మాత్రం బయటికి రావాలని కోరుతా ఉన్నాను. దాంతోపాటు ఇవాళ జమ్మూ కాశ్మీర్ సంబంధించి 370 ఆర్టికల్ విషయంలో ఆ రోజే అన్నారు, కాశ్మీర్ సమస్య నా చేతిలో ఉంటే కేవలము రోజుల్లోనే పరిష్కారం చూపేవాడిని అని చెప్పి. అందుకే శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ను జాతీయ సమితిలోకి కలిపే గురుతర బాధ్యతను శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకొని దాన్ని పూర్తిగా వియోజనం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా 31 అక్టోబర్ అది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇలాంటి దేశభక్తులను స్ఫూర్తిగా తీసుకొని, ఏదైతే ఆశయం కోసం, ఏదైతే లక్ష్యం కోసం వారు పరితపించారో, ఆ ఆశయాలను లక్ష్యాలను నెరవేర్చడానికి మాత్రమే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కానీ
జాతీయ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను వారిని స్పందించుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం, అఖండ భారత నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా ముందుకు పోయడానికి ప్రయత్నిస్తున్నాం, తప్పకుండా ముందుకు పోతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి సర్దార్ పటేల్ గారి వారిని స్మరించుకుంటూ వారి జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ ద్వారా అనేక సామాజిక రాజకీయ సంస్థలు కూడా దేశమంతా ఈరోజు ఏకతా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో దేశవ్యాప్తంగా సర్దార్ పటేల్ ఒక స్ఫూర్తితో దేశ సమగ్రతకు సమైక్యతకు పునరంకితమయ్యేటువంటి దిశగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం వచ్చినప్పుడు సుమారు 500 పైచులకు చిన్న చిన్న సంస్థానాల నుంచి పెద్ద రాజ్యాల వరకు కూడా భారతదేశంలో విలీనం కావనప్పుడు బ్రిటిష్ వాళ్ళ కుట్రలతో ఆ రోజు దేశం ఒక సమగ్రంగా ఉండకుండా అనేక రకాలుగా బ్రిటిష్ ప్రభుత్వము ఆ చిన్న చిన్న సంస్థానాలతో స్వతంత్రంగా ఉండే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు సర్దార్ పటేల్ సాహసంతో ధైర్యంతో ఉక్కు సంకల్పంతో అనేకమైనటువంటి మిగిలిపోయినటువంటి సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప మహానుభావుడు, దేశాన్ని మరి ఒక సమగ్రంగా రూపకల్పన చేసినటువంటి శిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్. మనకందరికీ తెలుసు హైదరాబాద్ సంస్థానంలో నిజాం నియంతృత్వ పాలనలో మేము భారతదేశంలో విలీనం కాము, మేము సర్వసత్తాక దేశంగా ఉంటాము, అవసరమైతే పాకిస్తాన్కు కలిసిపోతాము అనేటువంటి ప్రయత్నము కుట్రలు కుతంత్రాలు జరిగాయి. చివరకు ఐక్యరాజ్య సమితికి కూడా మేము స్వతంత్రంగా ఉంటామని దరఖాస్తు పెట్టుకున్నాడు హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి నిజాం రాజు. ఆ రోజు ధైర్యం చేసి దేశమంతా 1947 15 ఆగస్టు స్వాతంత్రం వస్తే మన హైదరాబాద్ నగరానికి లేక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని మహారాష్ట్ర కర్ణాటక జిల్లాలలో నేటి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు సంస్థ స్వాతంత్రం రాలేదు. చివరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ జోక్యం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నిజాం రాజు రజాకర్లను సృష్టించి తెలంగాణ ప్రజల మీద, ముఖ్యంగా హిందువుల మీద, హిందూ ఆడబిడ్డల మీద దౌర్జన్యాలు చేసి దోపిడీ చేసి అనేక రకాల రక్తపాతం సృష్టించినప్పుడు సర్దార్ పటేల్ ఆ రోజు ఆపద్ బాంధవుడిలా ఒక దేవుడిలాగా తెలంగాణ ఆడబిడ్డల మానవ ప్రాణాలు రక్షించడం కోసం, తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర స్వేచ్ఛ కల్పించడం కోసం, తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగరవేయడం కోసం ఆ రోజు సర్దార్ పటేల్ నిజాం ప్రభుత్వం మీద పోలీస్ యాక్షన్ ఒక యుద్ధం ప్రకటించాడు. చివరకు నిజాం రాజు లొంగిపోవడంతో ఒక సంవత్సరం తర్వాత సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ సంస్థానంలో 3 రంగుల జెండా ఎగిరింది. తెలంగాణ ప్రజలు ఎన్నటికీ సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మర్చిపోరు. సూర్య చంద్రులున్నంత వరకు కూడా తెలంగాణ ప్రజలు ప్రతి బిడ్డ సర్దార్ పటేల్ను గుండెల్లో పెట్టుకొని పూజిస్తారని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అటువంటి మహానుభావుడి జన్మదినోత్సవం మేము ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మన తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ పేరు మీద, తెలంగాణ ఉద్యమం పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ సర్దార్ పటేల్ని విస్మరించడం జరిగింది.
సర్దార్ పటేల్ చేసినటువంటి సాహసాన్ని, తెలంగాణ ప్రజలను విముక్తి చేసినటువంటి సంఘటనను తెరమరుగు చేసేటువంటి ప్రయత్నం, ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పరిపాలన కొనసాగిస్తూ, మజ్లిస్ పార్టీ ఆదేశాలకు మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రజల నుంచి సర్దార్ పటేల్ను దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మనవి చేస్తా ఉన్నాను, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో మీరు పనిచేసినా, తెలంగాణ ప్రజలు సర్దార్ పటేల్ చేసినటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి సాహసాన్ని, తెలంగాణ ప్రజలకు కల్పించినటువంటి విముక్తి సంఘటనను ఎన్నడూ కూడా మర్చిపోరు. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వము సర్దార్ పటేల్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారపూర్వకంగా నిర్వహించాలి, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పాఠ్యపుస్తకాలలో ఏర్పాటు చేయాలి, తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారపూర్వకంగా ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో, ప్రతి పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారపూర్వకంగా నిర్వహించాలి. ఏ రకంగానైతే 26 జనవరి, ఏ రకంగానైతే 15 ఆగస్టు జాతీయ పండుగగా నిర్వహిస్తామో అదే పద్ధతిలో తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరినటువంటి, తెలంగాణ ప్రజల నుంచి నిజాం నియంతృత్వ రాజ్యం నుంచి విముక్తి కల్పించి భారతదేశంలో విలీనమైనటువంటి, తెలంగాణ గడ్డకు స్వాతంత్రం వచ్చినటువంటి సెప్టెంబర్ 17ను ఆ జాతీయ పండుగలుగా మరో పండుగ నిర్వహించాలని, ఎక్కడైతే మహారాష్ట్ర, కర్ణాటకలో, హైదరాబాద్ సంస్థానం నుంచి విలీనమైనటువంటి జిల్లాలలో ఏ రకంగా అక్కడి ప్రభుత్వము జాతీయ పండుగ నిర్వహిస్తూ ఉన్నదో, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని చేసిన తప్పులకు లెంపలేసుకొని ఇక్కడ ఆ యొక్క జాతీయ పండుగ నిర్వహించి సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఘనమైనటువంటి నివాళులు అర్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా భగవంతుడు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ పాలకులకు జ్ఞానోదయం కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు, మిగతా జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంతతో ఈ కార్యక్రమం ముగిస్తుంది. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.